Hello friends, welcome to Speed Study. November 11 to 15 current affairs. This video lo chuddam. First one, Divyangula Sadhikarata Karyakramala Amallo Bhaganga Uttama Rashtranga Edi Empikayindi Telangana. Handicapped kosam Prabhutvam Amalu Chestunna Karyakramalalo Telangana Uttama Rashtranga Empikavadam Jarigindi. IFLU ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లీష్పై రిలీజ్ కానున్న యాప్ ఏది? స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్. జాతీయ ICT పురస్కారాలు 2017కు ఎంపికైన తెలంగాణ ఉపాధ్యాయులు ఎవరు? నాగరాజు, ఉమారాణి. రామగుండం NTPCకి ఏ అవార్డులు వచ్చాయి? రామగుండం NTPCకి గ్రీన్ ఫీల్డ్ థర్మల్ పవర్ ఉత్తమ ఆపరేటింగ్ విధానంలో, సోలార్ ప్లాంట్ ఉత్పాదకతలో అవార్డు రావడం జరిగింది. 2019 రిపబ్లిక్ డే వేడుకలకి ముఖ్య అతిథిగా ఎవరు హాజరవుతున్నారు? దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమపోసా. మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు చేపట్టిన యాత్ర ఏది? స్వస్థ్ భారత్ యాత్ర. రోడ్లు మరియు బహిరంగ ప్రదేశాలలో ఉమ్మిన వారే శుభ్రం చేయాలి అన్న నిబంధనలు అమల్లోకి తెచ్చిన మున్సిపాలిటీ ఏది? పూణే. మహారాష్ట్రలోని పూణేలో ఇకపై రోడ్డుపై ఎవరైనా ఉమ్మితే వారి చేతనే శుభ్రం చేయించి మరియు 150 రూపాయల ఫైన్ విధించడం జరుగుతుంది అక్కడ. 2018 నవంబర్ 11 70 ప్రపంచ దేశాల నేతలు పాల్గొన్న మొదటి ప్రపంచ యుద్ధ సంస్కరణ కార్యక్రమం 100 సంవత్సరాల సందర్భంగా ఎక్కడ జరిగింది? ప్యారిస్లో. 2018 నవంబర్ 11 మొదటి ప్రపంచ యుద్ధం జరిగి 100 సంవత్సరాలైన సందర్భంగా ప్యారిస్లో 70 ప్రపంచ దేశాల నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఎక్కడ జరిగింది అంటే ప్యారిస్లోని చామ్స్ ఎలైసెస్లోని యుద్ధ స్మారకం దగ్గర మొదటి ప్రపంచ యుద్ధ సంస్మరణ కార్యక్రమం జరిగింది. ఈ మొదటి ప్రపంచ యుద్ధ సంస్మరణ కార్యక్రమంలో భారత్ తరపున ఎవరు పాల్గొన్నారు? ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. మానవుని మెదడులాగే ఆలోచించి సరికొత్త భారీ సూపర్ కంప్యూటర్ ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? బ్రిటన్లోని మాంచెస్టర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. దేశానికి స్వాతంత్రం వచ్చాక ఏర్పాటైన తొలి యుఎస్ కాన్సులేట్ కార్యాలయం ఎక్కడ ఏర్పాటయింది? హైదరాబాద్లో. హైదరాబాద్లో ఉన్నటువంటి కాన్సులేట్ కార్యాలయమే దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి యుఎస్ కాన్సులేట్ కార్యాలయం. అమెరికాలో చదువుకునేందుకు జారీ అవుతున్న విద్యార్థుల వీసాలలో హైదరాబాద్ కార్యాలయం ఎన్నో స్థానంలో ఉంది. ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉంది. భారతదేశంలో అగ్రస్థానంలో ఉంది. హైదరాబాద్ కార్యాలయం ప్రపంచంలో 5వ స్థానం, భారతదేశంలో 1వ స్థానం. మహీందా రాజపక్స శ్రీలంక ఫ్రీడమ్ పార్టీని విడిచిపెట్టి ఏ పార్టీలో చేరాడు? శ్రీలంక పీపుల్స్ పార్టీ. ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ పేరుతో కమిటీని ఎవరు ఏర్పాటు చేశారు? కేరళకు చెందిన నటీమణులు. హ్యాష్ మీటూలో భాగంగా కేరళకు చెందినటువంటి నటీమణులు ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ పేరుతో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన దేశీయ నదీ రవాణాలో భాగంగా కలకత్తాలోని హల్దియాలో ఉన్నటువంటి గంగా నదిలో బయలుదేరిన కంటైనర్ ఎక్కడకు చేరుకుంది? వారణాసి. ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చేరుకోవడం జరిగింది. దీనికి స్వాగత ఆహ్వానం ఇచ్చింది ప్రధాని నరేంద్ర మోడీ. దేశీయంగా ఉన్న నదీ రవాణా మార్గాల్లో సరుకు రవాణా చేపట్టడానికి కేంద్రం తెచ్చిన పథకం ఏది? జల మార్గ్ వికాస్ పథకం. ఈ జల మార్గ్ వికాసం పథకం కోసం మొత్తం 5,369 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తే ఇందులో సగభాగాన్ని ఏ బ్యాంకు భరిస్తుంది? ప్రపంచ బ్యాంక్. అంటే జల మార్గ్ వికాస్ పథకం ప్రపంచ బ్యాంకు సహకారంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. దీనిలో 50-50%, 50% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, మరొక 50% ప్రపంచ బ్యాంక్ భరిస్తుంది.
ఇస్రో శుక్రగ్రహంపై పరిశోధనలకు 2023లో చేపట్టిన ప్రయోగం ఏది? శుక్రగ్రహంపై పరిశోధనల కోసం 2023లో ఇస్రో చేపట్టనున్న ప్రయోగం మిషన్ వీనస్. కెనడాలో వ్యవసాయ రంగంలో చేసిన కృషికి కెనడియన్ అగ్రికల్చర్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్నటువంటి భారతీయ రైతు ఎవరు? పీటర్ పావిటర్ దిల్లాన్. ప్రజాకవి కాళోజీ పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేశారు? జూపాక సుభద్ర. కేసీఆర్ 51 నెలల పాలనపై 2 పుస్తకాలు విడుదలయ్యాయి. ఈ 2 పుస్తకాలను రాసింది ఎవరు? వనం జ్వాల నరసింహారావు. 44వ అంతర్జాతీయ గుత్తేదారుల సదస్సు ఎక్కడ జరుగుతుంది? కౌలాలంపూర్, మలేషియా రాజధాని అయినటువంటి కౌలాలంపూర్లో 44వ అంతర్జాతీయ గుత్తేదారుల సదస్సు జరుగుతుంది. బాల నేరస్తులను సంస్కరించే న్యాయ మండల పనితీరుపై పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు? జస్టిస్ టిబిఎన్ రాధాకృష్ణన్. దేశంలో 90% పాలు సురక్షితమని జాతీయ పాల నాణ్యతా సర్వే 2018 పేరిట నివేదికను ఎవరు విడుదల చేశారు? భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ. భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ చేపట్టినటువంటి సర్వేలో దేశంలోని పాలలో 90% పాలు సురక్షితమని, కేవలం 10% పాలు మాత్రమే కొన్ని అనారోగ్యాలకు కారణమవుతున్నాయని తన నివేదికను విడుదల చేయడం జరిగింది. సుప్రీంకోర్టులో ప్రస్తుతం మొత్తం న్యాయమూర్తుల సంఖ్య ఎంత? 28 మంది. ఈ సుప్రీంకోర్టు 3 ధర్మాసనాలను పెంచడం ద్వారా మొత్తం ఎన్ని ధర్మాసనాలు ఏర్పాటయ్యాయి? 14. రీసెంట్గా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించడం జరిగింది. మొత్తం వారిని కలుపుకొని ప్రస్తుతం సుప్రీంకోర్టులో 28 మంది న్యాయమూర్తులు ఉన్నారు. ఈ న్యాయమూర్తులు పెరగడం వలన 3 ధర్మాసనాలను పెంచడం జరిగింది. అంటే ఇంతవరకు 11 ధర్మాసనాలు ఉండేవి, ఈ 3 పెరగడం ద్వారా 14 ధర్మాసనాలు అయ్యాయి. మరి కొత్తగా ఏర్పడిన 3 ధర్మాసనాలలో ఎవరెవరు ఉంటారు? 12వ ధర్మాసనం జస్టిస్ ఏఎం కన్విల్కర్, జస్టిస్ దీపక్ గుప్తా. 13వ ధర్మాసనం జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా. 14వ ధర్మాసనం జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అజయ్ రస్తోగి. ఇప్పుడు వీరు కొత్తగా ఏర్పాటు చేసినటువంటి 3 ధర్మాసనాలలో ఉన్నటువంటి జడ్జీలు. కేంద్ర మంత్రి అనంతకుమార్ క్యాన్సర్తో మరణించడం జరిగింది. వీరి మరణంతో ఖాళీ అయిన శాఖలను ఎవరెవరికి అప్పగించారు? అంటే కేంద్ర మంత్రి అనంతకుమార్ ఇంతవరకు చూస్తున్నటువంటి శాఖలు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, రసాయనాల ఎరువుల శాఖ. ఇవి 2 ఎవరికి అప్పగించారు అంటే పార్లమెంటరీ వ్యవహారాల శాఖను నరేంద్ర సింగ్ తోమర్కి, రసాయనాల ఎరువుల శాఖను డివి సదానంద గౌడకి అప్పగించడం జరిగింది. మరి సదానంద గౌడ నిర్వహిస్తున్న శాఖలేవి? గణాంకాలు, కార్యక్రమాల అమలు. నరేంద్ర సింగ్ తోమర్ నిర్వహిస్తున్న శాఖలు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గనుల శాఖలు. వీటితో పాటు అవి అదనంగా ఇవ్వడం జరిగింది. ఫ్లిప్కార్ట్ సహ వ్యవస్థాపకుడైనటువంటి ప్రస్తుత గ్రూప్ సీఈఓ ఎవరు రాజీనామా చేశారు? బిన్నీ బెన్సన్. 12వ జాతీయ ఇంధన సదస్సు ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో 12వ జాతీయ ఇంధన సదస్సు జరిగింది. ఎక్కడ అంటే న్యూఢిల్లీలో. ఇస్రో రూపొందించినటువంటి 33వ సమాచార ఉపగ్రహం ఏది? జీషాట్ 29. ఈ జీషాట్ 29ని ఉపగ్రహాన్ని తీసుకెళ్లిన వాహక నౌక ఏది? GSLV Mark III D2. GSLV Mark III D2 వాహక నౌక జీషాట్ 29వ ఉపగ్రహాన్ని తీసుకెళ్ళింది. విజయవంతంగా దీనిని కక్షలో ప్రవేశపెట్టడం జరిగింది. జీషాట్ 29 ఉపగ్రహ బరువు ఎంత? 3423 కిలోలు. ఇవి ఈ జీషాట్ గురించి ఇంపార్టెంట్. మనకు ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రాలో వెలువడిన నోటిఫికేషన్స్కి ఇది ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లో ఏదో ఒక ఎగ్జామ్లో దీని గురించి అడగడం మాత్రం గ్యారంటీ ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ డీసీ డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సర్క్యూట్ అప్పీల న్యాయస్థానంలో న్యాయమూర్తిగా ఎవరిని నామినేట్ చేశాడు? అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ డీసీ డిస్ట్రిక్ట్, డీసీ అంటే
డిస్టిక్ ఆఫ్ కొలంబియా సర్క్యూట్ అప్పీల న్యాయస్థానం, డిసి, డిస్టిక్ ఆఫ్ కొలంబియా సర్క్యూట్ అప్పీల న్యాయస్థానంలో న్యాయమూర్తిగా ప్రముఖ భారతీయ అమెరికన్ అయినటువంటి నియోమి రావుని నామినేట్ చేయడం జరిగింది. సిబిడిటి చైర్మన్ ఎవరు? సుశీల్ చంద్ర. యునిసెఫ్ ఇండియాగా యువ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? యునిసెఫ్ ఇండియా యువ రాయబారి హిమదాస్. ఇవి ఈ 5 రోజులు ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియోస్ టు అవర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.